శ్రీరంగం పల్లీలో భారీగా గంజాయి పాకిరేట జరిగింది. 10 కేజీల గంజాయిని డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ఒడిశా నుండి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన విక్రమ్ అలియాస్ వివేక్ తో గంజాయి మూట సరఫరాకు ఒప్పందం చేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయిని విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రధాన నిందితులు రాహుల్ వైద్యను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అధికారులు తెలియజేశారు.